తాడేపల్లి గూడెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం ఇది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రం కూడా తాడేపల్లి గూడెమే. 2011లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా అవతరించింది. వ్యాపార విద్యా రంగాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తాడేపల్లి గూడెం జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఈ జిల్లాలో ఉన్న ముఖ్య పట్టణాలన్నింటికి దగ్గరగా ఉంటూ జిల్లా నడిబొడ్డున ఉంది. విజయవాడకి 100 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రికి 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తాడేపల్లిగూడెం జనాభా 103,906 మంది. తాడేపల్లిగూడెం వ్యవసాయోత్పత్తుల అమ్మకాలు నిర్వహించే కేంద్రంగా కోస్తా జిల్లాలలో పేరుగాంచింది. బెల్లం, పప్పు, దినుసుల వ్యాపారానికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉంచే గిడ్డంగులకు కూడా ఈ పట్టణం బాగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ చేసే FCI గిడ్డంగులు ఈ పట్టణంలోనే ఉన్నాయి. ఇక్కడ నుండి దేశంలోని పలు ప్రాంతాలకు ఉల్లిపాయలు ఎగుమతి చేస్తారు. వేసవి సీజన్ వచ్చిందంటే తాడేపల్లిగూడెం కలకలలాడుతుంటుంది. జిల్లాలోనే అతిపెద్ద మామిడికాయల మార్కెట్ పిప్పరవెల్లే మార్గంలో ఉంది. రిటైలర్స్, హోల్సేలర్స్, సామాన్య ప్రజల కొనుగోళ్లతోనూ అతి రద్దీగా ఉండే మార్కెట్ ఇది. తాడేపల్లిగూడెంలోని గోయంకవారి ఫుడ్, ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ కర్మాగారము మరియు చాక్ పీసుల తయారీ, కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. పట్టణానికి దగ్గరగా బెల్లం తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ పట్టణంలో 6,000కు పైగా రవాణా వాహనములు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బియ్యపు మిల్లులలో తాడేపల్లిగూడెంలోనే అత్యధిక బియ్యపు మిల్లులు ఉన్నాయి. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ESI ఆసుపత్రి కూడా ఉంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు యుద్ధ విమానాలు నిలిపేందుకు అనువుగా తాడేపల్లిగూడెంలోని 2 కిలోమీటర్ల పొడవున్న రన్వేను 1942 డిసెంబర్ 19న నిర్మించారు. దీన్ని ప్రస్తుతం ఎవరూ వాడనప్పటికీ ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది. ఈ మార్గం గుండా ప్రసిద్ధి పొందిన మిలటరీ మాధవవరం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రన్వే వలన చుట్టుప్రక్కల భూములు ఒకప్పుడు అభివృద్ధి చెందనప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ పక్కనే ఈస్ట్ కోస్ట్ హైబ్రిడ్స్, SRK నర్సరీ లాంటి పెద్ద పెద్ద నర్సరీలు ఉన్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ 6 ఇంజనీరింగ్ కాలేజీలు, 4 MBA కాలేజీలు, 4 MCA కాలేజీలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ క్యాంపస్, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, ఉద్యానవన విశ్వవిద్యాలయము మరియు ముఖ్య కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, శశి ఇంజనీరింగ్ కళాశాల, మాంటిస్సోరి విద్యా సంస్థలు కూడా ఇక్కడ నెలకొని ఉన్నాయి. తాడేపల్లిగూడెం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు మార్గాలతో కలుపబడింది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చెన్నై, కోల్కతా రైలు మార్గంలో ఉంది. జాతీయ రహదారి NH5 ఈ పట్టణం నడిబొడ్డు గుండానే వెళ్తుంది. ప్రస్తుతం ఈ రోడ్డుని National 16 అని పిలుస్తారు. తాడేపల్లిగూడెంలో 1972 నుంచి సాహిత్య సేవ చేస్తున్న సంస్థ తెలుగు సాహిత్య సమాఖ్య, ప్రముఖ న్యాయవాది చామర్తి సుందర కామేశ్వరరావు గారు, పత్రికా సంపాదకుడు, రచయిత మారేమండ సీతారామయ్య 1972 అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు తెలుగు సాహిత్య సమాఖ్యను స్థాపించారు. ప్రతీ నెల సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, మధుమంజరి మాసపత్రిక వార్షిక పత్రికగా వెలువరించడం, కొన్ని పుస్తకాలను ప్రచురించడం తెలుగు సాహిత్య సమాఖ్య ద్వారా చేశారు. సంస్థ ద్వారా విశ్వనాథ సత్యనారాయణ, మదునా పంతులు సత్యనారాయణ శాస్త్రి, శ్రీశ్రీ వంటి ప్రముఖ కవి పండితులతో సాహిత్య కార్యక్రమాలు చేశారు. చామర్తి సుందర కామేశ్వరరావు గారు, అలాగే మారేమండ సీతారామయ్య గారు, గోడవల్లి నరసింహరావు గారు, వేమూరి గోపాలకృష్ణమూర్తి గారు, జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు, NVS రామారావు గారు, రసరాజు గారు, లాల్ అహ్మద్ గారు తదితరులు సంస్థ అభివృద్ధికి కృషి చేశారు. ఎద్దనపూడి సూర్యనారాయణమూర్తి గారు, మామిడి వెంకటేశ్వరరావు గారు, వాజపేయాజుల సుబ్బయ్య గారు, ఎద్దనపూడి వెంకటరత్నం గారు తదితరులు సంగీత సాహిత్యాది లలిత కళలను అభివృద్ధి చేయడానికి నడిపిన లలిత కళా సభాపతిని నడిపించారు. అయితే ఇది కొన్నాళ్ళు సాగి తరువాత ఆగిపోయింది. తాడేపల్లిగూడెంలో చాలా ప్రముఖ వ్యక్తులు జన్మించారు. ఈలి ఆంజనేయులు గారు, ఈయన రాష్ట్ర మంత్రిగా అలాగే పట్టణాల్లోని పలు నిర్మాణాలు రూపకర్తగా పనిచేశారు. రేలంగి వెంకటరామయ్య గారు, ఇతను సినీ హాస్యనటుడు. ఆయనకు తాడేపల్లిగూడెంతో ఉన్న అనుబంధం వలన ఇక్కడ రేలంగి చిత్రమందిర్ అనే సినిమా హాలు కూడా నిర్మించారు. తాడేపల్లి వెంకన్న గారు కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
కిల్లాడ సత్యం గారు 48 గంటలు నిర్విరామంగా కూచిపూడి నాట్యం చేసి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న కళాకారుడు ఈయన. కృష్ణవంశీ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. పసల సూర్యచంద్రరావు గారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ఉపసభాపతి. చామర్తి సుందర కామేశ్వరరావు గారు ఈయన్ని ప్లేడర్ బాబ్జీ అని కూడా పిలుస్తారు. ఈయన న్యాయవాది, తెలుగు సాహితీ సమాఖ్య వ్యవస్థాపకులు. జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు సత్యసాయిబాబా సన్నిహితునిగా, కవిగా సత్యసాయిబాబా జీవితంపై, భావజాలంపై ఆయన రచించిన శాంతివనం గ్రంథం సత్యసాయిబాబా భక్తులకు పారాయణ గ్రంథంగా ఉంది. అలాగే వేగ్నేసిన భాస్కర్ రాజు లాంటి ఎంతోమంది జన్మించారు ఈ గడ్డపై. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.